అతి త్వరలో ప్రపంచ కప్ ప్రారంభం కాబోతుంది. ప్రపంచ కప్ కోసం ఆడబోయే భారత జట్టు ఎంపికలో బీసీసీఐ సెలెక్టర్లు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. జట్టు కూర్పులో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రపంచ కప్ కు ఆడబోయే భారత జట్టు కూర్పు ఇప్పటికే దాదాపు పూర్తయిందని తెలుస్తోంది. ప్రపంచ కప్ కోసం ఎంపిక చేసిన భారత జట్టు ఇదే అంటూ ఒక లిస్టు మీడియాలో, సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుంది. ఆ జట్టు వివరాలు ఇప్పుడు చూద్దాం. జట్టులో సీనియర్ ఆటగాళ్లైన విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, మహేంద్ర సింగ్ ధోనీలకు జట్టులో స్థానం కల్పించారు. వీరికి తోడు బ్యాట్స్మెన్ శిఖర్ ధావన్, అంబటి రాయుడు, కేదార్ జాదవ్లకు జట్టులో స్థానం దక్కింది. ఆల్రౌండర్లు విజయశంకర్, హార్దిక్ పాండ్యాలను ఎంపిక చేశారు. ఇక బౌలింగ్ విభాగంలో యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, భువనేశ్వర్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ షమీలను తుది జట్టులోకి తీసుకున్నారట. కాకపోతే ఈ ఎంపికకు సంబంధించి ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. ఓపెనర్ల విషయంలో శిఖర్ ధావన్ కు బదులు రిషబ్ పంత్ను తీసుకోవాలని, లేదంటే వేరే ఎవరి స్థానంలో అయినా రిషబ్ పంత్ను ఖచ్చితంగా తీసుకోవాల్సిందే అని అటు క్రికెట్ విశ్లేషకులు, సీనియర్ మాజీ ఆటగాళ్లు, అభిమానులు అభిప్రాయపడుతున్నారు. మరి రిషబ్ పంత్ను జట్టులోకి తీసుకుంటారా లేదా అనే అంశం ఆసక్తికరంగా మారింది. మొత్తానికి ప్రపంచకప్ కోసం భారత జట్టు కూర్పు సెలెక్టర్లకు పెద్ద ప్రహసనంగా మారిందనే చెప్పవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని ఆసక్తికర అంశాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.